సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాలో జరిగిన అవకతవకలపై నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు గత నెలలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల జాబితాను ప్రకటించగా అందులో చాలా వరకు అనర్హులకే వచ్చాయని, అసలైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విపక్ష నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉస్నాబాద్ పట్టణంలోకి వచ్చేసరికి మున్సిపల్ పరిధిలో సుమారు ఒక 3000 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో విచారణ జరిపించి సర్వే చేసి పేదలకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినారు. కానీ తీరా చూస్తే ఫస్ట్ లిస్టులో ప్రభుత్వ ఉద్యోగులకు, ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్లకు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్లకు, ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్లకు ఇల్లు ఇచ్చినారు. ఒక ఇంట్లో 3 ఇల్లు ఇచ్చినారు, ఒక ఇంట్లో 2 ఇల్లు ఇచ్చినారు ఒక కుటుంబానికి. అంటే పేదవాళ్ళకు ఇంకా అందడం లేదు. స్థానిక శాసనసభ్యులు సతీష్ కుమార్ గారికి కూడా మేము విన్నవించినాం, సార్ ఈ ఉస్నాబాద్లో చాలామంది పేదవాళ్ళు గుంట జాగా కూడా కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిపోయి ఉద్యోగస్తులు కూడా గుంట భూమి కొనలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి సార్ అని చెప్తే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 160 ఇళ్ళే పూర్తి చేసినారు. 3000 ఇళ్ళు దరఖాస్తు చేసుకుంటే కనీసం 300 ఇళ్ళు కూడా పూర్తి చేయకపోతే మీ పాలన ఏం సాగుతా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. మున్సిపల్ పాలక వర్గానికి వచ్చేసరికి వాళ్ళకు ఉన్నటువంటి అన్యాయులకు, వాళ్ళకు సంబంధించిన వాళ్లకు, పేదవాళ్ళని మర్చిపోయి ఇప్పుడు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నారు. మొదట ఫస్ట్ లిస్టులో వచ్చింది, రెండవ లిస్టు లేదు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఉంటుందో పోతుందో అని బట్టి ఆందోళన ఉన్నారు. పేదవాళ్ళను మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఇది సరైనది కాదు. ఇక్కడ పాలక వర్గం మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఏం చేస్తున్నారని చెప్పి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఏం పని చేస్తూ ఉన్నారు? ప్రజలకు న్యాయం చేస్తారా? మీరు అన్యాయం చేస్తారా? ఎందుకు మీరు అన్యాయం చేసే వాళ్ళు అధికారంలో? మీరు దిగిపోండి, మీరు రాజీనామా చేయండి ఈ పాలక వర్గం అంతా అని చెప్పి సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయేటువంటి డ్రా పద్ధతిని వెంటనే నిలుపుదల చేయాలి.